హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క పేపర్ అనాలిసిస్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని రెండు వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ఫార్ట్ఫామ్ అన్ అకాడమీ ఎవరైతే ఏపీబిఎస్ఈ టీ అదే అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అకాడమీ వాళ్ళు చాలా మంచి మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి సో అక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాచ్ కోర్సు రక్షక అనే పేరుతో కాంప్రెన్స్ కోర్సెస్ తీసుకొస్తున్నారు ఏపీఎంట్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మొత్తం నలుగురు ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఇక్కడ వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఎవ్రీ వీక్ కూడా గ్రూప్ టూ ఫ్రీ టెస్ట్లు మాక్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు ఇది వచ్చేసి మనకి నూట యాభై నిమిషాలు ఉంటుంది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట నూట యాభై ప్రశ్నలు ఇస్తారు ఎంటైర్గా గ్రూప్ టూ సిలబస్ మీద ఉంటాయి ఇందులో ఎవరైతే ర్యాంక్ వన్ అండ్ ఫోర్ వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసి ఎంటైర్గా మనకి ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామిక్ అండ్ ఏపీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ మీద మనకి టెస్ట్ అయితే ఉంటుంది అందులో ర్యాంక్ వన్ ఫోర్ ర్యాంక్ వన్ అండ్ ఫోర్ వరకు ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద రివిజన్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారండి ఇందులో మనకు ముగ్గురు ఇడ్కేటర్లో ఈ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ముగ్గురు ఇడికేటర్ ద్వారా అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళు ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ డిఫరెంట్ చూసుకుంటే ఫ్రీలో బట్ మనకి లిమిటెడ్ వస్తాయి బట్ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ అన్లిమిటెడ్ సిలబస్ ప్రాక్టిక్ టెస్ట్లు పీడిఎఫ్ నోట్స్లు అన్నీ కూడా రావడం జరుగుతుందండి అయితే ఇక్కడ మనకి వన్ మంత్కి యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ పదిహేడు వందల రూపాయలు కింద నేను డిస్క్రిప్షన్లో మన యొక్క కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఆ కోడ్ వచ్చేసి ఈడీయూ టెక్ టెన్ అనే కోడ్ ఉంటుందండి ఈ కోడ్ కానీ మీరు వాడితే మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే పదిహేడు వందల రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ట్రై చేయండి ఎవరైతే ఇంటి దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకిది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ మీ అండ్ మన పేపర్ అనాలసిస్ అనేది ఒక విషయం మీద నాలెడ్జ్ని పెంచడానికి అదే అదేవిధంగా ఒక సబ్జెక్ట్ ఒక విషయం మీద సబ్జెక్ట్ని పెంచుకునే విధంగా వాటి ద్వారా గ్రూప్స్లో కావచ్చు సివిల్స్లో కావచ్చు అండ్ గ్రూప్స్ లెవెల్స్ అన్ని ఎగ్జామ్స్లో కూడా మనము ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్లో పేపర్ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇందులో మీకు చాలా వరకు కూడా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఒకటి మనం పేపర్ని ఎక్కువసేపు చదవడానికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు అండ్ ఒక విషయాన్ని డెప్త్గా తెలుసుకోవడానికి కూడా మీకు చాలా అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా మనం పేపర్ చదవకుండానే జస్ట్ మన పేపర్ అనాలిసిస్ చూస్తూ మీరు నేర్చుకోవచ్చు పేపర్లో ఏం జరిగే మనం ఏమేమి తెలుసుకోవాలి అసలు పేపర్లో అనేసి అండ్ ఈ వీడియో వరకు చూడండి ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సర్కారీ చేపలు అనే ఒక టైటిల్తో ఒక టైటిల్ వచ్చిందండి సో అదేంటి ఒక్కసారి చూద్దాం చూడండి ఇది తెలంగాణ అండి తెలంగాణ వాళ్ళు చేపలకు సంబంధించి చేపల అమ్మకానికి తెలంగాణ చేపలు అనే బ్రాండ్ పేరుతో ప్రత్యేక బ్రాండ్కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హబ్ స్పోక్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రతి జిల్లా కేంద్రంలో టోకు మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేయడంగా లక్ష్యంగా పెట్టుకున్నారు అదేంటంటే రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయాన్ని పెంచడం కోసం ప్రత్యేకంగా తెలంగాణ చేపలు అనే పేరుతో గుర్తుపెట్టుకోండి తెలంగాణ చేపలు అనే బ్రాండ్ పేరుతో బ్రాండ్ ఒక బ్రాండ్ని సృష్టించాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది చేప పిల్లలు పెంపకంపై ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నందున ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగేలా చూడాలని హబ్ స్పోక్ అనే పేరుతో ప్రణాళిక సిద్ధం చేసిందండి గుర్తుపెట్టుకోండి హబ్ స్పోక్ ఆ రాష్ట్రంలో నీటి వనరులు వదిలిన చేపపిల్లలు పెరిగి వేసవ సీజన్లో కొన్ని నెలల్లో మాత్రమే మార్కెట్లకు వస్తున్నాయి మిగతా నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా కొర్రమేను మేలు రకం రొయ్యలు దిగుమతి అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏడాది పొడున చేపలు తెలంగాణలో లభించేలా అదేవిధంగా అక్కడి నుండి వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో చేపల డిమాండ్ ఏ విధంగా ఉందో చూస్తే ఏటా అంటే సంవత్సరానికి చేపల డిమాండ్ వచ్చేసి మూడు పాయింట్ యాభై లక్షల టన్నులు అండి ఉత్పత్తి వచ్చేసి మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల టన్నులండి కొరత వచ్చేసి పదమూడు వేల టన్నులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి లక్ష టన్నులకు పైగానే అండ్ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న చేపలు ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అవుతున్నాయి కూడా ఓకే సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య లిమిటెడ్ కూడా ఏర్పాటు కాబోతోంది సో దీని ద్వారా చేపలను వచ్చేసి పెంచడము అదేవిధంగా వేరే ప్రాంతాలకు అమ్మడము తెలంగాణలో ఉన్న ఏదైతే లోటు ఉందో ఆ లోటును కూడా భర్తీ చేయడము అనేది చేయబోతున్నారు ఎందుకంటే చేపలు అనేవి చా చాలా ప్రోటీన్తో కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క వాడకం అనేది బాగా పెరిగింది రీసెంట్ టైంలో హెల్త్ పరంగా కావచ్చు ఈ ఆఫ్టర్ కరోనా ఇవన్నీ తర్వాత కూడా అండ్ ఇదే విధంగా సో ప్రతి ఒక్కరికి చేనేత చేనేత వర్గాలు ఒకటి అదేవిధంగా చేపల పెంపకాలు ఒకటి అంటే మత్స్యకారుల రంగం ఒకటి ఇలా ప్రతి వారికి ఉన్న ఏదైతే వాళ్ళ సొంత వృత్తి ఉంటుందో అందులో బిజినెస్ని పెంచి రాష్ట్రానికి అదేవిధంగా వాళ్ళకి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు సుధామూర్తి గుడ్ బై సో ఈమెంటంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి చైర్పర్సన్ అన్నమాట సుధామూర్తి అండ్ ఈమె ఆ ఫౌండేషన్ అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫౌండేషన్ అనమాట ఇన్ఫోసిస్ ఫౌండేషను చాలా పెద్ద ఫౌండేషన్ అండి అండ్ ఉన్న ఫౌండేషన్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా ఒక ఫౌండేషన్ అనమాట పెద్ద ఫౌండేషన్స్లో అండ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ చివరిలో పదవు నుంచి వైదొలుగుతానని గతంలో ప్రకటించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అన్నట్టుగానే తన పదవికి రాజీనామా చేశారు అయితే కొత్త చైర్పర్సన్ ఎవరవుతారనేది ఇంకా క్లారిటీ లేదు అండ్ ఇక తమ జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకు అంకితం చేస్తామని ప్రకటించడం జరిగిందండి అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి ఫౌండేషన్ తరఫున ఎప్పటివరకు రెండు వేల మూడు వందల ఇల్లులు పదహారు వేల మరుగు దొడ్లను ఆమె నిర్మించారు అంటే ఆమె ఫౌండేషన్ ద్వారా నిర్మించారు అలాగే తమిళనాడు అండమాన్ సునామీ కచ్ భూకంపం ఏపీ ఒడిశాలో వరదల కారణంగా భారీ నష్టాలు వచ్చినప్పుడు ఆ బాధితులను కూడా ఆదుకున్నారు కోట్లాది రూపాయలు విలువైన నిత్యావసరాలను సమకూర్చారు కరోనా కష్టకాలంలో లక్షల మందికి కిట్లు ఔషధాలు కూడా సమకూర్చారు కాగా సుధామూర్తి రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యురాలకు కూడా పనిచేశారు ఓకే అండ్ గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఇన్ఫోసిస్ ఫౌండర్ వాళ్ళ భార్య భర్త అనమాట భార్య అనమాట ఇమే సుధామూర్తి గారు గుర్తుపెట్టుకోండి అంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వచ్చేసి ఫౌండ్ అదే ఇన్ఫోసిస్ ఒక టెక్ కంపెనీ దానికి మూర్తి మూర్తి గారు ఆయా ఇన్ఫోసిస్ సంస్థకి అంటు వాళ్ళ వైఫే సుధామూర్తి గారు ఓకే ఫోటోలో ఆవిడ తర్వాత ఈడబ్ల్యూఎస్కు ఎనిమిది లక్షలు గీట్రాయే చూడండి ఆర్థికంగా బలహీన వర్గాలు కోటా కింద అంటే ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు ఈడబ్ల్యూఎస్ను విస్తరించండి అంటే ఏం రాస్తారని మీరు ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ ఓకే మనకు అందరికీ తెలుసు ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఓబీసీ అండ్ సారీ ఓపెన్ కేటగిరీ తర్వాత ఈడబ్ల్యూఎస్ తర్వాత వచ్చేసి ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఇలా మన కేటగిరీలు డివైడ్ చేస్తున్నారు కదా అవి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా భర్తీ అవుతున్నాయి ఈడబ్ల్యూఎస్ అనేది అయితే ఆర్థికంగా బలహీన వర్గాలు కోటా కింద ప్రయోజనాలు కల్పించడం కోసం ప్రస్తుతానికి ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం పరిమితిని గీట్రైగా కొనసాగించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది అంటే ఎవరికైతే ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎకానమికల్లీ వేకర్ సెక్షన్స్ కొంత వస్తారు అంటే ఓసీ క్యాండిడేట్లో ఓసీ ఉంటారు కదా అంటే అదర్ క్యాసెస్ వాళ్ళు వాళ్ళల్లో కూడా వెనకబడిన వర్గాలు ఉంటాయి కదా వాళ్ళని అంటే వాళ్ళల్లో కూడా ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారన్నమాట అది సో కొనసాగించనున్నట్లుగా అంటే యాక్చువల్గా ఇది ఒక కొంత కొన్ని సంవత్సరాల వరకు పర్ఫెక్ట్ అంటే కొన్ని సంవత్సరాల వరకు దీన్ని పాటిద్దామని ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని ఇంకా పొడిగిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి నివేదించింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఈ మేరకు త్రిసభ్య కమిటీ అనేది సిఫార్సును అంగీకరించాలని నిర్ణయి నిర్ణయించనున్నట్లు తెలిపింది ఓకేనా ఈ మేరకు త్రిసభ్య కమిటీ సిఫార్ అంటే దీనికోసం ఒక త్రిసభ్యు అంటే ముగ్గురు వ్యక్తులు కలిగిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం సో వాళ్ళు ఇచ్చిన సిఫార్సును అంగీకరిస్తున్నట్లుగా అంటే ఈడబ్ల్యూఎస్ని ఇంకా పొడిగిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది అయితే ఈడబ్ల్యూఎస్ను నిర్వహించేందుకు కుటుంబ ఆదాయమే ఆచరణ యోగ్య గీట్రాయ్ అని కమిటీ పేర్కొన్నట్లుగా చెప్పింది ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఎనిమిది లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను ఆ కోటాలో ఉంచడమే మంచిదని వారికి సంబంధిత ప్రయోజనాలను వర్తింపజేయాలని చేయాలని కూడా ఆ కమిటీ సిఫార్సు చేసింది నీటు పీజీ ప్రవేశాలకు సంబంధించిన వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు శుక్రవారం ఈ మేరకు ప్ర పత్రాన్ని కూడా సమర్పించారు సంబంధిత వివరాలు తాజాగా బయటకు వచ్చాయి ఈడబ్ల్యూఎస్ కోట వారిని గుర్తించేందుకు అనుసరిస్తున్న విధానాలను పునః పరిశీలించేందుకు గాను సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఏడాది నవంబర్ ముప్పై అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైన ముగ్గురు సభ్యుల కమిటీని అంటే త్రిసభ్య కమిటీ అంటారు మనకి ఎగ్జామ్స్లో ఎలాగే అడుగుతాడు త్రిసభ్య కమిటీ అంటే ముగ్గురు వ్యక్తులు కలిగిన కమిటీ అనమాట ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఆ ముగ్గురు ఎవరో చెప్తాను చూడండి అజయ్ భూషణ్ పాండే ఐసిఎస్ఎస్ఆర్ సభ్య కార్యదర్శి వికే మల్హోత్ర కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ అందులో అంటే ఈ ముగ్గురు ద్వారానే ఈ సిఫార్సులు అయితే జరిగాయి ఈ కమిటీ ఇటీవల కేంద్రానికి తమ ఇచ్చింది ఆ కమిటీ ఏం చెప్పిందో కొన్ని పాయింట్లు మనం ఒకసారి చూద్దాం ఈడబ్ల్యూఎస్ కోసం ప్రస్తుతం నిర్దేశించిన కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఆ కుటుంబంలో మొత్తం యొక్క ఆదాయం ఎనిమిది లక్షలు సహేతుకంగానే ఉంది అంటే పర్ఫెక్ట్గానే ఉంది దాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన అంటే పెంచాల్సిన అవసరం లేదు అనేసి అనమాట వేతనంతో పాటు వ్యవసాయ ఆదాయాన్ని ఇందులోకి పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు సో ఐదు ఎకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారిని ఆదాయంతో సంబంధం లేకుండా ఈ కోటా నుంచి మినహాయించవచ్చు అంటే ఒకవేళ ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందనుకోండి వాళ్ళు ఎనిమిది లక్షలు అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రారు అని కూడా చెప్పింది ప్రస్తుతం అమల్లో ఉన్న నివాస గృహాలు అంటే రెసిడెన్షియల్ అసెట్ అంటే నిహా సొంత ఉంటాయి కదా ఆస్తులు సంబంధిత నిబంధనను మాత్రమే పూర్తిగా తొలగించాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని నివాస గృహం సరిగా అర్థం పట్టదు అంటే ఒకవేళ వాళ్ళకి మెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నా సరే అవి వాళ్ళ ఆదాయంలోకి రావు అని చెప్తోంది అది సో ఈడబ్ల్యూఎస్ విషయంలో ప్రస్తుత గీ ట్రయల్ అంటే ఎనిమిది లక్షలు ఏదైతే పర్టికులర్ అమౌంట్ ఉందో అది రెండు వేల పంతొమ్మిది నుంచి అనుసరిస్తున్నారు చివరి నిమిషాల్లో వాటిని మారిస్తే మరిన్ని చెక్కులు వస్తాయని కూడా ఆ కమిటీ చెప్పింది అండ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో ఆకస్మికంగా కొత్త నిబంధనలు తీసుకొస్తే ప్రవేశాలు నెలల పాటు కూడా లేట్ అవుతాయి పర్యవసానంగా బోధన పరీక్షలు బౌ అంటే ఫ్యూచర్లో ఉండే ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు తమ అర్హత ఆకస్మికంగా మారితే దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో మళ్ళీ చాలామంది పిటిషన్లు కూడా వేస్తారు కదా కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడున్న విధానాలని కొనసాగించడం బెటర్ అని మార్పులకు సంబంధించి మేము చేసే సిఫార్సులను తదుపరి ప్రవేశాల నోటిఫికేషన్ నుంచి వర్తింపు చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తానికి ఈడీ ఈడబ్ల్యూఎస్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతాడు ఈ త్రిసభ్య కమిటీ వేటి మీద సిఫార్సు ఇచ్చిందని కూడా అడుగుతాడు కాబట్టి మీరు కొంచెం దీన్ని బాగా చదువుకోవడం చాలా మంచిది సో నెక్స్ట్ యూపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన అండి చూడండి త్వరలో ఉత్తరప్రదేశ్లో అంటే యూపీ అంటాం షార్ట్కట్లో యూపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట అంటే ఏ ఎలక్షన్స్ అంటే అవి అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ టైంలో ఇప్పుడు అక్కడ అంత ఏమవుతుందండి ప్రమోషన్ అనమాట ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా యూపీలోని ప్రధాని మోదీ గారు మేరట్ జిల్లాలో తలచ తలచుపెట్టిన అంటే నిర్వహించాలనుకున్న మేజర్ ధ్యానచంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలండి ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఈ యూనివర్సిటీకి ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారండి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ ఇంకా అదంతా మనకు అనవసరం వీళ్ళు ఇంకేం చెప్పుకుంటారండి ఇంకా అదంతా కూడా పొలిటికల్ ప్రకారం అయిపోతుంది అయితే ఈ యొక్క ఏదైతే ఆ మేరట్ జిల్లా సర్ధానా పట్టణ శివార్లో ఏడు వందల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతున్నారన్నమాట ఈ స్పోర్ట్స్ ఈ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఏడు వందల కోట్ల బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఎక్కడండి మేరట్ మేరట్ జిల్లాలో మేరట్ అనేది ఎక్కడ ఉందండి మేరట్ జిల్లా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ యోగి ఆదిత్యనాథ్ ఓకే తర్వాత ఆకర్షణీయ నగరాలపై నిర్లక్ష్యం నేడా చూడండి సాంకేతి అంటే ఆకర్షణీయ నగరాలపై నిర్లక్ష్యం నేడా అనేది ఏ విధంగా ఉంది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే స్మార్ట్ సిటీస్ నగరాలపై నిర్లక్ష్యం అనేది ఉందంట అది ఎందుకు అలా అవుతుంది ఒకసారి చూద్దాం టెక్నాలజీ భారత్ను ఆవిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వంద నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది అంటే స్మార్ట్ సిటీస్ స్మార్ట్ సిటీ అనే పథకాన్ని రూపకల్పన చేసింది స్మార్ట్ సిటీ మిషన్ ఎస్సీఎం ఏర్పరిచింది రెండు వేల పదహారులో ఈ పథకం కింద నగరాలు ఎంపిక మొదలయ్యి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయింది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ వరకు కూడా ఏ నగరాలని స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేశారు అనే జాబితాను తయారు చేయడానికి త్రీ ఇయర్స్ టైం పెట్టింది ప్రతి నగరంలో పనులను చేపట్టేందుకు ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ అంటే ఎస్పీవి ఏర్పాటు గుర్తుపెట్టుకోండి ఎస్పీవి అంటే స్పెషల్ సో స్పెషల్ అంటే ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ తొలి తఫాలో అంటే ఫస్ట్ స్టేజ్లో ఎంపికైన ఆకర్షణీయ నగరాల్లో పనులు ఈ ఏడాది పూర్తి కావాల్సి ఉంది కానీ కోవిడ్ కారణంగా జరిగిన జాప్యం వల్ల తాజాగా నీతి ఆయోగ్ ఆకర్షణీయ పథకం గడువును మరో రెండేళ్ల పాటు ఇంకా పొడిగించింది అంటే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏదైతే డేట్ ఉందో దాన్ని ఇంకా పొడిగించింది అన్ని నగరాల్లో ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేసింది ఈ పథకం కింద ఎంపికై ప్రతి నగరానికి కేంద్రము ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తుందండి ఏదైతే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కింద ఎంపిక చేశారో ఆ సిటీకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇది కేంద్ర నిధులకు వాటాధనం అంటే మ్యాచింగ్ గ్రాంట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో ఐదు వందల కోట్లు కలిపి ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టోటల్గా థౌజండ్ క్రోర్స్ ఆ నగరాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ పథకం కింద పెట్టాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులే కాకుండా ఆయా నగరాల్లో ఆవ అవసరాలు అవ అవకాశాలను బట్టి ప్రజా ప్రైవేటు భాగస్వామ్యంతో మరో వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు సమకూర్చుకొని నగరాలు రూపురేఖలు మార్చే అవకాశం కూడా ఉంది అయితే దేశవ్యాప్తంగా ఈ స్మార్ట్ సిటీస్ అనేవి ఆరు వేల నాలుగు వందల యాభై రెండు ప్రాజెక్టులకు గాను ఒకటి పాయింట్ ఎనభై లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలవగా ఇందులో యాభై మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్ల విలువైన మూడు వేల నూట ముప్పై ఒక్క ప్రాజెక్టులు పూర్తయినట్లుగా తాజాగా లోక్సభలో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు ఓకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించి ఆర్థిక పరిపుష్టి అంటే ఆర్థిక పరిపుష్టి ఏంటంటే ఫైనాన్షియల్గా స్టాండర్డ్ చేసేలా స్టాండర్డ్ అవ్వడం కోసం ఈ స్టాండర్డ్ అవ్వాలనే ఉద్దేశం కోసం ఈ స్మార్ట్ సిటీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు కానీ సెలెక్ట్ అయిన సిటీస్లో కొన్ని చోట్ల మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ముందు చూ ముందు చూపుతో కొత్త పొంతలు తొక్కుతున్నాయి స్థానిక సంస్థలు అంటే ఏంటండి మున్సిపాలిటీసు గ్రామ పంచాయతీలు ఇవే సో అంటే యాక్చువల్గా మున్సిపాలిటీస్కు వస్తాయి గ్రామ పంచాయతీలు ఏముండదు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కాబట్టి ఆ సిటీని డెవలప్ చేయడం అనేది సో మున్సిపాలిటీల్లోకి వస్తాయి స్థానిక సంస్థలు అంటే యాక్చువల్గా స్థానిక సంస్థలు అనేది ఒక లెసన్ కింద ఉంది యాక్చువల్గా స్థానిక సంస్థలు అని కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు వస్తాయి గ్రామ పంచాయతీలు వస్తాయి గ్రేటర్ మున్సిపాలిటీస్ కూడా రావడం జరుగుతుంది అండ్ లేదంటే మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఇవన్నీ కూడా మనకి స్థానిక సంస్థల కింద వస్తాయి అంటే వీటిని స్థానిక ప్రభుత్వ రూల్స్ని కానీ ఆ ప్రాంతాలను డెవలప్ చేయడం కోసం ఈ స్థానిక సంస్థలు ఏర్పాటు అవుతాయి రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జరిగి చాలామందిని ఎన్నుకున్నాం కార్పొరేటర్లని మేయర్లు ఇవన్నీ కూడా స్థానిక సంస్థల్లో పనిచేయడానికి పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఓకే ఇది అయితే ఈ స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చోట్లలో సిటీస్లో కొంచెం ఆ డెవలప్మెంట్ చూపిస్తున్నాయి పట్టణీకరణకు రోజు రోజుకి పెరుగుతున్న ఈ టైంలో నగరాల జనాభా కూడా ఎక్కువ అవుతుంది గ్రామాల నుంచి పట్టణాలకి చాలామంది వలస వచ్చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన కావలసిన ఎంప్లాయ్మెంట్ దొరక్క దేశంలో మహారాష్ట్ర తర్వాత పట్టణ ప్రాంతాల్లోని మురికి అత్యధికంగా ఉన్న గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర తర్వాత నగరాల్లో అత్యధికంగా మురికి మురికి వాడలున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అంట ఫస్ట్ మహారాష్ట్ర అయితే సెకండ్ వచ్చేసి ఏపీ అంట మహారాష్ట్రాల్లో మురికి వాడల్లో నివసిస్తున్న జనాభా ఎయిటీ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ పర్సెంటేజ్ అంట చూడండి జస్ట్ టూ డిఫరెన్స్ నీతి ఆయోగ్ నివేదిక ఈ విషయాన్ని చెప్తోంది ఈ క్రమంలో మురుకు ఓడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ అని చెప్పాలి ఆకర్షణీయ నగరం పథకం ర్యాంకింగ్లదో అగ్రస్థానంలో నిలుస్తున్న గుజరాత్లోని సూరత్ అహ్మదాబాద్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ మహారాష్ట్రలోని పూణే నగరాల్లో పలు వినూత్నమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అక్కడ ప్రజలకు స్మార్ట్ సేవలను అందిస్తున్నారు సూరత్లోని ఎస్ఎంఏసి కేంద్రం మహానగరపాలక సంస్థల్లో వివిధ శాఖల్లో అందుకున్న పౌరు సేవలను విశ్లేషిస్తోంది దీని ద్వారా ప్రతి విభాగం పనితీరు గురించి నగరపాలక సంస్థకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తూ ఉంటుంది దీని ద్వారా ప్రజల అవసరాలను తగ్గట్లుగా అక్కడ యంత్రాంగాన్ని తయారు చేసి వాళ్ళ అవసరాలను తీర్చుతారు ఆటోమేటిక్గా ఫేర్ కలెక్షన్స్ ఇంటెలిజెంట్ ట్రాన్సిట్ మేనేజ్మెంట్ వ్యవస్థ సూరత్ మనీ కార్డ్ సో అండ్ సౌర పవన్ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు లాంటి ప్రాజెక్టులు అమలు వల్ల ప్రజలు జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగవుతున్నాయి అంటే వాళ్ళు జీవించే ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అది మారుతుందనమాట అంటే వాళ్ళకి అక్కడ ఏం కావాలి వాళ్ళ సౌకర్యాలు పెంచాలంటే మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఆకర్షణీయ నగరాల పథకం అమలు ఎక్కడి నుంచైనా వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరం అంటే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అనేది అవ్వాలంటే స్మార్ట్ సిటీస్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వాటి మీద కలిసి దృష్టి పెట్టాలి కేంద్రం ఇచ్చిన నిధులకు సమానంగా రాష్ట్రాలు తమ వాటాను ఇవ్వాలి ఫాస్ట్గా కేంద్రం మరో రెండేళ్ళు గడువు పొడిగించినందువల్ల ఉపయోగంగా ఉంటుంది ప్రాజెక్టులను ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకొని వాటిని డెవలప్ చేయడం కోసం అవసరమైతే టెక్నాలజీ సంస్థలను సైతే అందులో పార్ట్నర్స్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి తెలంగాణ ఏపీలో ఎన్ఐటి ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి వాటి సలహాలతో పాటు పలు అంకుర సంస్థలు అంటే అంకుర సంస్థలు అంటే ఏంటి స్టార్టప్స్ వాటి సేవలను కూడా వాడుకోవాలి అండ్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రోబోటిక్స్ లాంటి అడి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించుకొని సిటీస్లో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించడం కోసం కొత్త కొత్త ప్రాజెక్టులను ఆ స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వాలు చేపట్టాలి ఘన వ్యర్థాల నిర్వహణను వైవిధ్యంగా చేపట్టాలి ఆహ్లాదకరమైన ఉద్యాన ఏర్పాటు అవసరం వారసత్వ పర్యాటక ప్రాంతాలకు స్మార్ట్ హంగులు కల్పించి ప్రజలను అందులో మమేకం చేయడం ద్వారా ఏమవుతుంది చాలామంది అక్కడ విజిట్ చేయడం ద్వారా అక్కడ కొంత అమౌంట్ పెట్టడం ద్వారా టికెట్స్కి వాటికి అక్కడ వచ్చే అమౌంట్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీ వైఫై సౌకర్యంతో పాటు ఎడ్యుకేషన్లో కావచ్చు మెడికల్లో కావచ్చు ఇలాంటి రంగాల్లో సైతే స్మార్ట్ సేవలను పెంచడం దిశగా అడుగులు వేగంగా పడాలి వాటా నిధులను కేటాయించి కేంద్రం ఇచ్చిన రెండేళ్ళ గడువులోపు ఆకర్షణీయ నగరాలను సాకారం చేస్తేనే దేశంలో నగరాలు జీవన ప్రమాణాలు మెరుగవుతాయి సో కేంద్ర కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సిన వాటా సక్రమంగానే ఇస్తున్న రాష్ట్రాలు మాత్రం కొంచెం వెనకడుగా వేస్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మనం స్మార్ట్ సిటీ అంటే ఓ ఫారెన్ సిటీస్లో చూసినంత ఏం డెవలప్మెంట్ కాదు జస్ట్ ఉన్న వాటిల్లో పర్ఫెక్ట్గా తీర్చిదిద్దడమే దాని ఉద్దేశం అనమాట అది అంటే అన్ని సౌకర్యాలు అందాలి ఆ ప్రాంతంలో అందని సౌకర్యం ఏది ఉండదు అని ఉండాలన్నమాట లైక్ ఇంటర్నెట్ కావచ్చు లేదంటే ఫోన్ కావచ్చు ఫోన్ సిగ్నల్స్ కావచ్చు లేదంటే బిజినెస్ పరంగా సౌకర్యం కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉండేవారికి స్మార్ట్ సిటీ ప్రాంతంలో ఉండే వారికి ఇల్లులు కల్పించడాలు ఇవన్నీ అనమాట అన్ని విధాలుగా అక్కడ సపోర్ట్ ఉండాలని చెప్తున్నారు అర్థమైంది కదా సో ఆకర్షణీయ నగరాలంటే ఏంటి స్మార్ట్ సిటీస్ సో వీటిలో నిర్లక్ష్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయనేసి చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం గుర్తుపెట్టుకోండి సో ఇందులో చాలా కీ పాయింట్స్ చెప్పాను అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చాలా ఉపయోగపడతాయి అండ్ మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది చెప్తున్నారు అన్న ఒకప్పుడు క్వశ్చన్లు ఇచ్చేవారు ఇవ్వండి అంటే క్వశ్చన్లు అనేది నాకు చాలా హెవీ టైం పడుతుంది నాకు ఉన్న టైంలో నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది నాకు ఈ విధంగానే ఫ్రీగా ఉంది సో నేను మీరు చెప్పినట్లుగా క్వశ్చన్ యాడ్ చేయాలంటే నేను ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి నాకు ఆ హెల్ప్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను కాబట్టి మీరు అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి ఒకవేళ ఫ్యూచర్లో నాకు పాసిబిలిటీ అయితే మీరు చెప్పినట్లుగానే చేయాలని నాకు ఉంది ఎందుకంటే మీరు చెప్పకుండానే నేను కొత్త మోడ్ తీసుకొచ్చాను బట్ నాకు కొన్ని పనులు అవ్వక మళ్ళీ నేను ఈ విధంగా చేశాను అది అర్థం చేసుకోండి బట్ నాకు ఎప్పుడైనా ఒకవేళ టైం కుదిరితే ఖచ్చితంగా ఆ మోడ్యూల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్